ఏమంటారు వాటిని? బాగా లాగుతారు, అమ్ము లాగుతారు. హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అంతా? ఎప్పట్లానే ఈరోజు కూడా మనం ఒక మంచి పల్లెటూరుని చూడబోతున్నాం. ఇది మారేడుమిల్లి నుండి గుర్తేడు వెళ్లే రోడ్డు మార్గంలో ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనం ఆకుమామిడి కోటలో ఉన్నాము. ఇక్కడ నుండి మనం గుడిసెకు వెళ్ళాలి అంటే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ నుంచి గుడిసె 14 కిలోమీటర్లు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు గుండానే మనం ఆ విలేజ్కి వెళ్ళాలి. విలేజ్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ రోడ్డు అయితే కంకర వేసేస్తుంది మొత్తం కూడా. ఈ రోడ్డు గుండా ముందుకు పోయే కొద్దీ మనకి పుల్లంగి, తర్వాత గుడిసె అనే విలేజ్లను చేరుకోవచ్చు. ఈ విలేజ్ దగ్గర దగ్గరగా ఆకుమాడి కోట నుంచి ఒక 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదే గ్రామాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ గ్రామం పేరు పుసివాడ. ఈ ఊర్లో దాదాపు అన్ని ఇళ్ళ గోడలు కూడా మట్టి గోడలే. అలాగే గడపలన్నీ కూడా పేడతోనే అలికి ఉంటాయి. చక్కగా చాలా ముచ్చటగా అనిపించింది. చాలా నీట్గా ఉంది విలేజ్ అయితే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఊర్లోకి వెళ్ళిపోదాం, ఊర్లో విశేషాలు తెలుసుకుందాం. ఈలోపు నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడు జాబ్ రాసుకోవడానికి రాగులు అంటారు కదా వీటికి. వీరు తీసుకునే ముఖ్యమైన ఆహారాల్లో రాగి జావ ఒకటి. ఇవి వీళ్ళు సొంతంగా పండించుకొని వాటితోనే పిండి చేసుకొని ఈ రాగి జావ తయారు చేసుకుంటారట. ఏమంటారు వాటిని? బాగా లాగుతారు, అమ్ము లాగుతారు. ఎత్తలేమేమో ఏవైనా అడవి జంతువులు మీ మీదకి అటాక్ చేస్తే అప్పుడు ఈ ఆయుధాలు వాడుకుంటారా? వేటకి వెళ్తారన్నా? వెళ్తున్నాను. దొరకన్నా నా కొండ దొరికితే కొండ గుర్రె గజలు కాదు గుడ్డే పిల్ల అంటారు పిల్లికి. ఆహా, అవే అవే దొరుకుతాయి. మీ పేరన్నా? నా పేరా? మీ పేరు? మీ పేరు? చిక్కుడు వరరామ్. చిక్కుడు? చిక్కుడు వరరామ్. మీ పేరు? నా పేరా? చిక్కుడు కంటారెడ్డి. చిక్కుడు కంటారెడ్డా? ఓకే ఓకే. ఏమేం పనులు చేస్తారన్నా? పనులు ఏం పనులు చేస్తారు? సోడలు సామలే అవే పండి. మరి వరి పండించరా? వడ్లు పండవా? కొరకడం. ఆహా,
వీడియోలో కనిపిస్తున్న రెడ్ ఫ్లవర్స్ నేమ్ ఏంటో తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయి. ఒకవేళ పేరు కనుక తెలిస్తే కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కోలలా? పనస తోనలా? తోలలు అంటారా మీరు? ఆహా, మరి పచ్చిగా ఉన్నట్టున్నాయి కదా అక్క. అవి పచ్చివే? మరి ఇప్పుడు ఎలాగా అవి అలా తినేయడమేనా ఉడికిస్తారా? ఉడికిస్తారా? పనస తోలలు అంటారా? కూర పిక్కలు కూర వండడానికి కొలుస్తున్నారా? మరి పచ్చివి తీస్తున్నారు కదా, ఇప్పుడు అవి ఏం చేస్తారమ్మా? అవి ఎండలో ఆరబోస్తారా? ఆరబోసాక నానబెట్టుకొని ఎప్పుడైనా లేని కాలంలో తింటారా? ఇక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంది, క్యూట్ గా కట్టుకున్నారు ఎవరో గానీ. ఇక్కడ ఒక అమ్మమ్మ కనిపిస్తుంది, అమ్మమ్మతో అయితే మాట్లాడేద్దాం. అమ్మమ్మ బాగున్నారా? మీ పేరేంటి? పార్వతమ్మ. మాకు తెలుసు ఒక అప్పటి వారికి ముందటి వారికి ఒక సంవత్సరాలు. పేడతో వేసే కల్లాపుని చూసి చాలా ఇయర్స్ అయిపోతుంది, దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు, మళ్ళీ ఇది మొదటిసారి. మరి మీరు చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కామెంట్ సెక్షన్లో. ఏం పనికి వెళ్ళొచ్చారన్నా? పిల్లలకి, చీపురు పిల్లలకి వెళ్ళారు, అందరు ఇప్పుడు అదే పనికి వెళ్తున్నారు కదా. ఏం పేరు అన్న మీ పేరు? సీమరెడ్డి. అక్క ఏం పాప అక్క ఇది? ఇప్పుడు కూరగా బాగుందండి. మీ పేరండి? కుమారి. ఇదే ఊరండి? పూసివాడ. ఏ పంచాయతీలోకి వస్తుందండి ఇది? అది ఏ మండలంలోకి వస్తుందండి? మారడుమిల్లి మండలంలోకి వస్తుందా? బస్సులు తిరుగుతాయండి? రోడ్డు కొత్తగా వేస్తున్నారు కదా, ఇంతకు ముందు ఉందా అండి? బస్సులు అసలు తిరగట్లేదు. మరి మీరు అటు వెళ్ళాలంటే ఆటోలు తిరుగుతాయండి? స్కూల్ కనిపించలేదు మీ ఊర్లో ఎక్కడ? ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఒక కొత్త రకమైన ఆట ఏదో ఆడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, ఒక దాని ఇచ్చుకొని కొడుతున్నారు. అసలు ఆ ఆట పేరు ఏంటో కనుక్కుందాం. మరి తమ్ముడు ఏ మాట రాది? డన్నాట. ఎప్పుడు వినలేదు? ఇంకెవరు ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నట్టున్నారు కదా. బాగుంది బాగుంది. ఏం తెస్తున్నావు చిన్న? ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదర్తో మాట్లాడదాం, ఏం చెప్తారో విందాం. మరి మీ పేరు? సామిరెడ్డి. మీ ఇల్లు ఇదేనా? అదే. ఎంతమంది పిల్లలు మీకు? నలుగురు. నలుగురు పిల్లలు చదువుతున్నారా? ఒక అబ్బాయి చదువుతున్నాడు, ఒకటి పెద్దోడు. స్కూల్లో? ఇక్కడ ఊర్లో కూడా? అక్కడ అద్దరు వలస. అద్దరు వలస.
మీకు గుడిసె దగ్గర కదా మీకు బాగా? అది అక్కడ పైన. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 12. 12 కిలోమీటర్లు? ఎప్పుడైనా వెళ్ళారండి? వెళ్ళాం. మా దగ్గర కదా, దగ్గర కాబట్టి వెళ్ళి చూస్తుంటాం అప్పుడప్పుడు. ఎక్కువ సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా? రీసెంట్గా పుష్ప మూవీ షూటింగ్ కూడా జరిగింది. జరిగింది అక్కడ పైన కుడిసెకడ. చూడడానికి వెళ్ళారా? వెళ్ళాం, బాగానే ఉంది. మీ దగ్గర ఎలాంటి పంటలు పండుతాయి? సోడే వడ్లు, సామ, అందులు, అలసందలు, మినుములు, తీరేలు, అన్ని పప్పులు, అంతే పప్పుల జాతికి అంతే. అన్ని కొండలే కనిపిస్తున్నాయి కదా, మరి ఎక్కడ చేస్తారు వ్యవసాయం? కొండపోడ మొత్తం. మొత్తం కొండపోడ. ఇక్కడ మనకి మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏం మొక్కలు? ఇయా జాబ్రా. ఈ జాబ్రా అంటారా? దేనికి ఉపయోగిస్తారు ఇవి? అది పెయింటింగ్ అంటారు. పెయింటింగ్ కొస్తాయి, పనికొస్తాయి. పెయింటింగ్ పనికొస్తాయి అంటే అవి విత్తనాలు తీసి అమ్ముతారా? పిక్కలు అంటారు. పిక్కలు. ఎలా ఉంటుందండి కేజీ? రెడ్ 65-70 అలా ఉంటాయి ఫస్ట్ కేజీ. కేజీ లెక్క నమ్ముతారా, కాటల లెక్క నమ్ముతారా? అది బస్తా 50 కేజీల బస్తా అంటారు కదా, ఆ బస్తా లెక్క చూస్తానమాట. ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు మీరు? అక్కడ గోకరం అలా వెళ్తా. మీరే వెళ్తారా, వాళ్ళు వస్తారా? వాళ్ళ సౌకర్యాలు వస్తే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తారు వాళ్ళు. అమ్మ బాగున్నావా? అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నావా? బాగున్నా. ఏం పేరు అమ్మా? సోమలమ్మ. ఇంటి పేరు? చాందల. చాందల. చాందల సోమలమ్మ. అమ్మ సీమ గుడ్లకు గట్ట వెళ్తారా అమ్మ అడవికి? వెళ్తామండి. వెళ్ళారా? అమ్మ పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. వస్తుందా? ఎన్ని కట్టలు అవుతాయి అమ్మా ఈ పుల్లలు ఇలాగా? 5 కట్టలే. ఎన్ని అవుతాయమ్మా? 5. 5. కట్ట ఎంతమ్మా? కట్ట 30. కట్ట 30? అంత తక్కువ? ఓడి అబ్బా, మరి మా దగ్గర అమ్మా చాలా ఎక్కువ చెప్తున్నారు కదా చెల్లి. ఇది పండు చీపురు అని రేటు తక్కువ ఇస్తారా? ఇది మీరు సొంతంగా పండించిందా చెల్లి చీపురు? ఎవరు చేయలో వాళ్ళు వేసేసుకుంటారా? తుప్పల నరికి వేసుకుంటారా? ఇప్పటి వరకు మనం చీపుర్లు చేయడం చూసాం కదా, ఆ చీపుర్లు వీటి నుండే వస్తాయి అన్నమాట. చీపురు చెట్టు అన్నమాట ఇది. ఇవే కొండల్లో వేసి పెంచుతారంట. ఇక్కడ వేసే ప్రధానమైన పంటల్లో చీపురు పంట ఒకటి. కంపల్సరీగా అందరికీ కొండపూళ్ళు ఉంటాయి, కొండపూడు వ్యవసాయం చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి కొండల్లో ఈ చీపురు మొక్కల్ని పెంచుతూ ఉంటారనమాట. పెంచిన వాటిని బాగు చేసి ఇలా కట్టలు కట్టి దళారులకి కానీ లేకపోతే చిరు వ్యాపారులకి కానీ అమ్ముతూ ఉంటారన్నమాట. జీరికల్లా మామూలుగా తాటికల్లా? జీరికల్లా. నీ పేరు? సుమన్. సూపర్.
చీపురు పంటలు పండించరా మీరు? ఏ ఊరు అండి మీది? ఏ ఊరు అమ్మా? పూసవాడ. ఇక్కడేనా? ఇంటి పేరమ్మా? నీ పేరా? ఆదిరెడ్డి. తల్లి నీదిరా? సుబ్బమ్మ. ఒక బాబా మీకు? సరే అమ్మా, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ప్రతి వీడియో మీకు వెంటనే రావాలి అంటే గంట సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ స్వాతిస్మానియా.